అధికారంలోకి వచ్చిన వెంటనే మృతులకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. డోన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు జగన్ తీరుపై ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక అందరికీ కూడా ఇళ్ల స్థలాలతో పాటు గృహాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి బుగ్గనను అప్పులు మంత్రిగా అభివర్ణించిన చంద్రబాబు ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. రాయలసీమలో ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి నీరు అందిస్తామని బాబు హామీ ఇచ్చారు. ₹2,000 చేసింది ఏ పార్టీ తమ్ముళ్ళు? 10 రెట్లు పెంచా, పెంచానా లేదా? ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లకు గాను 1,000 రూపాయలు పెంచాడు. జూన్ 4వ తారీఖు అధికారానికి వస్తాం, ఏప్రిల్ నుంచి పెంచుతానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను 4,000 రూపాయలు పెంచానంటే ఈ సైకో అంటున్న 2028కి 250 రూపాయలు, 2029కి 250, అప్పటి వరకు ఈ ముసలి బతుకుండాలా? ఈయన పింఛన్ కోసం 250 రూపాయల కోసరం ఎవరికి ప్రేమ? చెప్పా ఎప్పుడు, ఒక పెద్ద కొడుకుగా ఉంటా, బాధ్యతగా ఉంటా, ఈ తల్లిని తండ్రిని చూసుకునే బాధ్యత నాదని మరొక్కసారి భరోసా ఇస్తున్నా. 2 కాళ్ళు లేవు గాని ఆకాశానికి ఎగురుతున్నాడు, అది మనోధైర్యం. నేనిచ్చే ధైర్యం, చంద్రన్న ధైర్యం, మా వికలాంగులకి అండని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అతనికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇప్పించి దర్జాగా తిరగడానికి దోహదం చేస్తా. ఆయనకు కాళ్లకు నేనై నా కాళ్ళు ఇచ్చి నడిపించే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. నువ్వు కట్టింది పిచ్చుక గూళ్ళు, అవి ఇళ్ళు కాదు. నేను కట్టబోయేది ఇళ్ళు. టిట్కో ఇళ్లకు రంగేసుకున్నావు, ఇవ్వలేదు. నేను వస్తానే గృహ ప్రవేశాలు చేపిస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇంటి జాగాలు ఇస్తా, 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తా, ఇళ్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నా. అది నా బాధ్యత. ఈ రాష్ట్రంలో ఇళ్లు లేని వారు లేకుండా అందరికి ఇళ్లు కట్టిస్తా. రోడ్లకు మహార్దశ వస్తుంది, మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. బుగ్గన ఆర్థిక మంత్రో అప్పుల మంత్రో నాకు తెలియదు, ఇటు నియోజకవర్గంలో ఉండు ఉంటాడా? ఎప్పుడన్నా సచివాలయం ఉండు. ఢిల్లీలో అప్పుల బోలు పట్టుకొని అప్పు అప్పు అని తిరుగుతా ఉంటాడు. మా తమ్ముడు చెప్పినట్టు చిప్ప అప్పుల చిప్ప పట్టుకొని ఢిల్లీలో తిరిగే మంత్రి, అప్పుల చెప్ప మంత్రి బుగ్గన, అవునా కాదా? బుగ్గ అందరి నీవా నీళ్లు తీసుకొస్తా, సాగునీరిచ్చే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఇంకో పక్క డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీలు ఇస్తా, హార్టికల్చర్ అభివృద్ధి చేస్తా. ఏవైతే అరటి తోటల పెంపకం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఈ ప్రాంతాన్ని అరటి తోటల హబ్బుగా తయారు చేసి మీకు కావలసిన కోల్డ్ స్టోరేజ్ గాని హార్వెస్టర్స్ గాని ఏమేం కావాలో అన్ని పెట్టి మీరు పండించే పంటకు గిట్టుబాటు ధర, ఇంకా అవసరమైతే ఎగుమతులు చేసి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.